నమస్తే రమగారు నమస్తే జయ రమగారు తెనాలి రామకృష్ణ కథలు చాలా రోజులు అయితే చెప్పుకుందామా రెండు చిన్న కథల్ని ఒక ఎపిసోడ్ గా చెప్దామా మరి ఎందుకంటే తెనాలి రామకృష్ణ పెద్ద పెద్ద కథలు రావు చిట్టి కథలు ఉంటాయి అలానే బాగుంటాయి సార్ దాకా పిల్లలకి వినిపించడానికి బాగుంటాయి కదా వేరే ఇంకేం చెప్పద్దు ఓన్లీ స్టోరీయే చెప్దాం అట్లని ఆ ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో రకరకాల ఏ సామ్రాజ్యంలో ఏవో ఈత బాధలు ఇబ్బందులు వస్తాయి కదా ఈతి బాధలు ఏవో దొంగతనాలు బాగా జరుగుతూ ఉండేవట కొంచెం సమ్మర్లో ఎండాకాలము అందరూ బయట చల్లగా ఉంటుందని బయట పడుకుంటారు లేదా మేడలు మిద్దెల మీద పడుకుంటారు ఇళ్లలో దొంగతనాలు ఇలా బాగా కనపడుతున్నావు అవును దొంగతనాలని ఇక రాజుగారు ఏం చేశారు రాయలవారు గస్తీలు పెంచారు ప్రజలు బాధపడుతున్నారని ఆయన ఏదో చిన్నదో కొన్నదో దొంగతనాలు జరిగిపోతూనే ఉండేవి అయితే తెనాలి రామకృష్ణుడు ఒకరోజు ఆయన దీని నుంచి సభ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకి ఒక చెట్ల పక్కన తేళ్ళు కొన్ని పాకుతూ కనపడ్డాయి ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఏం చేశాక ఆయన మంచినీళ్ళు అది ఇత చెంబు పుచ్చుకెళ్తారు ఆ చెంబునే ఆ మూత మరచెంబు అనమాట మంచినీళ్ళు పట్టుకెళ్ళి మనం బాటిల్స్ పట్టుకెళ్తాం కదా ఆ మరచెంబులోకి ఓ తేలు ఎక్కించుకున్నారు రోడ్డు మీద నుంచి అది ఏముంది అది మన ఏదైనా అడ్డం పెడితే అందులోకి వచ్చేసి వెళ్ళిపోతుంది అవును అంతే కదా అట్టపిట్టలో వాటిలో చిన్నప్పుడు మేము అలాగే పెట్టుకునేవాళ్ళు తేళ్లు గొప్ప సరదాగా ఉండేది దాచుకునే వాళ్ళ దాని వచ్చి అప్పుడు గాజీసాలు ఉండేవి ప్లాస్టిక్ డబ్బాలు ఏవో మా చిన్నప్పుడు చాలా తక్కువ హార్లిక్స్ తర్వాత ఏమో బూస్ట్ అలాంటివి ఏమైనా కొంటే ఓవల్ టీను ఇంకోటి ఏదో కొనేవాళ్ళం ప్రోటీన్ ఎక్స్ ఉండేవి మా నాన్నగారి కోసం ప్రోటీన్ ఎక్స్ బాటిల్ అంతంత బాటిల్స్ గాజు బాటిల్ దాన్ని అలా అందులోకి ఎక్కిచ్చి మూత మూత పెడితే అది అటు ఇటు అటు ఇటు కొంచెం గాలి వచ్చేలాగా చేయటం అది పైకి వస్తుంటే చిట్కీని మూత మూసేటం సరదాగా ఉండేది చేసేవాళ్ళం కోతిపండ్లు చీమల్ని కూడా చీమల లెక్క గడు చీమలు మేము తేలు పల్లెటూరుగా మాకేం భయాల పెద్దగా ఏం లేదు తేళ్ళు కూడా చేసేవాళ్ళు అంటే మేమే అంత తగాదు కాని ఎవరైనా చేస్తే దాని గొప్ప సరదా అనమాట అయితే ఈయన ఏం చేశాడు ఆ తేలుని తెచ్చుకున్నాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు చిన్న అగ్గిపెట్టె లాంటిది అప్పటికి ఇంకా అగ్గిపెట్టెలు రాల ఓకే కథల్లో అగ్గిపెట్టెలని రాస్తున్నారు కానీ అగ్గిపెట్టె కాదు మనకి భరినెల్ లాంటివి ఉంటాయి కదా చిన్నది మనం ఏమంటారు ఏమైనా పెట్టుకునే ఎందుకు వాటికి ఒక భరిణిలో వేసేడు వేసి మూత పెట్టి దాన్ని గూట్లో పెట్టాడు మామూలుగా దీపాలకి ఇప్పుడు ఇప్పుడు మనకు ర్యాకులు అవి వచ్చినాయి కానీ ఇదివరకు వరకు ఏమి ఉండేవి గూళ్ళు ఉండేవి గోడల్లోనే గూడల్లే కట్టేవాళ్ళు సామాన్లు పెట్టుకునేవాళ్ళు గూడు ఒకటి ఉండేది దేవుడి గూడు దీపం గూళ్ళు దీపాలు పెట్టుకోవడానికి గూళ్ళు ఆ దీపాల గూళ్ళు అన్ని పైనంతా పొగచూరిపోయి ఉండే పాతకాలపు ఇళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువే చూస్తున్నాం కనపడతాయి పట్లలో అయితే ఈ గూట్లో పెట్టాడు పెట్టిన తర్వాత సరే నాలుగైదు రోజులు అట్లాగే గడిచిపోయింది పాపం దానికి ఆహారం లేదు అలాగే రతో బతుకుతూ ఉంది అది ఎప్పుడు మూత ఇస్తారని చూస్తూ ఉంటుంది పాపం నాలుగు రోజుల తర్వాత ఏమైంది ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు ప్రవేశించే సరికల్ వీళ్ళు రాత్రి పడుకున్నారు కొంచెం గాలి కోసమని వరండా వైపుకు పడుకున్నారు ఏదో సప్పుడైంది వరంది ఏమిండవండి ఏమండి దొంగ వచ్చాడండి అంటే అనే సరికాళ్ళు ఏమే మా పెద్ద రింగ్ చేయించి ఇచ్చాడు ఉంగరం జాగ్రత్తగా పెట్టేవా అన్నాడు మీరు నాకెక్కడిచ్చారు అందు ఎవడు వెంటనే అదేనే దీపం కూడా లేదు అందులో బరినిలో పెట్టాను తీసి లోపల పెట్టావా అంటే దీపం గుడి జోలేక ఎవడొస్తాడండి దొంగ వస్తే మాత్రం వాడు భోషాణాలు అవి వెతుకుతాడు మన భోషాణాల్లో ఏముంది మన బొంద దీపం గుడి జోడికే ఎవడు వెళ్ళు కాబట్టి అక్కడ ఉంటుందిలేండి పర్వాలేదు అని దొంగ అనుకున్నాడు అమ్మా భోషాణాలు వెతికేవాడిని అనవసరంగా టైం వేస్ట్ ఏవో దొరికినవి తీసుకోవాలి బంగారు పొంగరం వీళ్ళ పెద్దన్నే చేయించింది ఇక్కడ ఉంది దీపపు గూడు కనపడింది కదా అన్ని గదుల్లోనూ దీపం గూడునే గూడు వెతుకుంటూ వచ్చాడు దేంట్లోనూ కనపడలే అయితే ఏమైంది ఒక వస్తు తీయాలి కదా ఈ దీపం గుడి దగ్గరకు వచ్చాయి భరిణిలో ధరిణ అలాగ ముత భరిణి తగిలింది ఉంగరాలు పెట్టే భరిణ అంతది అదేంటి తీయంగానే రెడీగా ఉంది తేలు టాకి మన ఆ తేలు ఏమిటి ఇట్లా ముట్టుకుంటే చాలు దానికి మనం ఏం ఆ కొండి ఇట్లా 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 కొడుతుంది కెవ్వమన్నాడు ఈయన ఎవరే అరిచారు పిల్లడా అని అడుగుతున్నాడు నోరు గట్టిగా మూసుకున్నాడు చూస్తే ఏముంది దీపం దగ్గరికి వెళ్తే తేలు కుట్టింది కనిపిస్తుంది ఆ తేలు ఏటో జరధరా పాకేసింది వాళ్ళకేం భయమేం లేదు మళ్ళీ కనబడితే కొట్టేసుకుంటారు అక్కడి నుంచి ఇంకేం చేయాలో తెలియదు ఏడుపు వచ్చేస్తుంది భయం వేసేస్తుంది పైగా రాత్రిపూట మొదట అది తేలో పామో ఇంకోటో తెలీదు తెలిసింది తర్వాత అది తేలని నోరు గట్టిగా మూసుకుని రెండు అడుగులేసాడు మెల్లిగా బయటకి వెళ్తాను రాహుల్ని లేచి కూర్చున్నాడు కనపడితే ఏముంది కవిగారు కేకలు పెట్టాడంటే గస్తీ తిరుగుతున్న రాజభట్లు ఎవరో ఒకళ్ళు పరిగెత్తుకొచ్చేస్తారు వచ్చేస్తారు నోరు గట్టిగా మూసుకున్నాడు మూలిగొస్తుంది మూలుగు రాకుండా నోరు మూసుకుని నడుస్తుంటే పాపం పెద్దన్నయ్యకి ఉంగరం టైట్ అయినట్టుంది బిరుగా అయింది పాపం అందుకే నేను మనకి ఇచ్చాడు అన్నాడు వాళ్ళ ఆవిడికి నవ్వొచ్చింది ఆవిడ కిసుకుమ్మని నవ్వింది వీడికి అర్థమైపోయింది ఈయన కావాలనే ఆ తేలు తెచ్చి అక్కడ పెట్టాడు చచ్చిన వీళ్ళు ఇంటికి రాకూడదు ఇంకోసారి ఫ్రెండ్స్ అందరికి చెప్పాలనుకున్నాడు అనమాట నోరు గట్టిగా మూసుకుని బయటికి వెళ్ళాడు ఈ లోపల గస్తీ తిరుగుతున్న వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళేదాకా భయం వేసింది వీడికి బయటికి వెళ్ళేసరికి అలా ఒక ఒళ్ళు మర్చిపోతారు చేయి విదిలిచ్చుకుంటూ నడుస్తున్నాడు ఈ గస్తీ తిరుగుతున్న కాపలా వాళ్ళు ఎవరో చూసి అరే ఎవడో అక్కడ నడుస్తున్నాడురా ఎవర్రా కవి గారి ఇంట్లో నుంచి వస్తున్నాడు అని పట్టేశారు ఇక్కడ తేలు కుట్టింది అక్కడ దొరికిపోయాడు వాడు అనుకుంటూ నాకేమి దొరకలేదు కవి గారి ఇంట్లో తేలు కుట్టింది అంటే ఏం చేస్తారు తేలు మాత్రం వేయించుకోవడానికి పంపించారు వాడిని తర్వాత వాడి పాత దొంగల లిస్టులో వాడి పేరు రాసుకున్నారనమాట పిల్లలకి చెప్పాలి ఏదైనా తప్పించుకునేందుకు అప్పుడు కూడా ఉపాయాలు ఉండేవి ఇప్పుడే కాదు మనం ఈ సినిమా చూస్తాం బేబీస్ డే అవుట్ కాదు ఇంకొక పిక్చర్ ఏదో పేరు మర్చిపోయి గుర్తు రావట్లేదుగా వాడి వాడు ఇండ్ హోమలో సినిమాలో అబ్బాయి ఎన్ని ప్లాన్లు చేస్తాడో దొంగల నుంచి అవును పాత కథల్లో కనిపిస్తాయి అట్లాంటివి మనకి జానపద కథల్లో కూడా కనిపిస్తాయి ఇదో కథ ఇవాళ్ళది రెండో కథ చెప్దాం చూడు ఒకసారి తెనాలి రామకృష్ణుని సభకి రమ్మన్నారు రాయల వారు వెయిట్ చేస్తున్నారు ఈయన రాలా ఎప్పటికీ లేట్ గా వచ్చాడు వచ్చేసరికి ఆయన రాయలవారు అడిగారు ఇంత ఆలస్యంగా వచ్చామేమిటి రామకృష్ణ పొద్దున్న పది నుంచి నీ కోసం చూసినాం ఇంత ఆలస్యంగా వచ్చామంటే మా చంటివాడు చిన్నబ్బాయి చాలా గొడవ మహాప్రభు వాడిని వదిలించుకొచ్చేసరికి ఈ సమయం పట్టింది వాడు చాలా మారం చేశాడు ఇవాళ మా ఆవిడ వాడిని హ్యాండిల్ చేయలేకపోయింది నేనే హ్యాండిల్ చేయవలసి వచ్చింది అని చేత ఇంత సమయం పట్టిందంటే ఆయన అన్నాడు ఇంతకంటే సాకేం దొరకలేదా పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టమా ఏమిటి పిల్లలు నేను సభకెళ్ళొస్తాను అని చెప్పవు పిల్లాడికి ఏదైనా ఒకటి కావాల్సింది కొనుపెట్టడము ఏదో ఒక వస్తువు చేతులు పెడితే వాడే ఊరుకుంటాడు నీకు అది కూడా రాదా అన్నాడు ఆయన ఇక్కడ మహామహుల్ని మట్టి కరిపిస్తావు నువ్వు పిల్లాడికి చెప్పలేవు అనే సరకల్లా పిల్లలకి చెప్పడం చాలా కష్టం అండి అన్నాడు నేను నమ్మను రామకృష్ణ నువ్వు ఏదో ఒక ఆలస్యం చేసి పిల్లవాడికి సాకు చెప్తున్నావు పిల్లల సాకు చెప్పకూడదు పిల్లలే ఉంది మనం ఏది చెప్తే అది వింటారు ఏదైనా ఆశ్రపించి ఒక తాయిలం ఇస్తే బినిస్తారు పిల్లలు అనే అంత సులువు కాదు మహాప్రభు అన్నాడు అని అయితే ఓ పని చేద్దాం మీరు తండ్రి నేను మీ పిల్లవాడు పిల్లాడితోటి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అన్నాడు సరే రాయలవారు ఒప్పుకున్నారు దానికి ఈయన వెళ్ళాడు రాయలవారి దగ్గర కూర్చున్నాడు బజార్ వెళ్దాం నా నా అని ఏడవటం మొదలుపెట్టాడు సరే బజార్ తీసుకెళ్ళారు బజార్ తీసుకెళ్తే అక్కడ ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలంటారు కదా ఒక చక్కటి చేతి సంచీలు అమ్ముతున్నాడు ఒకడు ఇంతంతమే ఇంత సంచి అది ఇట్లా చంఖకి తగిలించుకుని ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా ఏమంటారు షోల్డర్ బ్యాగ్ అది షోల్డర్ది కాకుండా ఇట్లా పట్టుకునే సంచి అనమాట రంగుల రంగులుగా అద్దకం వేసి ఎంతో బాగుంది ఆ సంచి కావాలంటే ఏముంది పిల్లలు అడిగింది కొనిపెడితే వాడు మారం మానేస్తాడు చేయి పుచ్చుకుంటాడు కాసేపు చెయ్యి వదిలేస్తాడు కాసేపు రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు కాసేపు పిల్లలు అట్లా చేయరు అవును ఎంతసేపు కసురుకుంటూ గేకలేసుకుంటూ పిలుచుకుంటూ జాగ్రత్త చెప్తూ ఉండాలి రాజుగారికి అర్థం కావట్లేదు మరీ ఎక్కువ చేస్తున్నాడు రామకృష్ణుడు అనిపించింది సంచి కొనిపెట్టారు కాసేపు మారమ్మ అని పక్కన నడవడం మొదలుపెట్టాడు ఇంతలో ఏమైంది రోడ్డు మీద ఒక ఏనుగు వస్తుంది గెక్కుతాను అని మారమ్మ మొదలుపెట్టాడు రామకృష్ణుడు పిల్లలు అలాగే కదా చేస్తారు ఆ మావిటి వండిని పిలిచి ఏనుగు నెక్కించబోయి రామకృష్ణుని మా పిల్లవాడిని అన్నారు రామకృష్ణుడిని ఏనుగెక్కిచ్చారు తండ్రి గారు పాత్రలో ఉన్న రాయల వారు కూడా ఎక్కారు కొంచెం దూరం వెళ్ళింది ఏనుగు సరే దిగారు దిగిన తర్వాత నాకు ఏనుగు కొనిపెట్టు అని ఏడ్చాడు సరే ఏనుగు కొనిపెట్టడమే కదా కదా వారి చేతి నుంచి కడియం తీసి ఆ మామిటి పడి చేతిలో ఏనుగు ఇచ్చేసి వెళ్ళిపో మాకు ఏనుగు ఇచ్చేసే ఏనుగుని పుచ్చుకొని నడవాలి ఆ ఏనుగుని పెట్టు ఇంటికి పట్టుకెళ్తాను అని ఏడవట మొదలు పెట్టాడు ఆయన బాగుంది రాయలవారు ఏమిటి పిల్లలు ఇలా మారం చేస్తారంటే మరి అదే కదా ఏనుగును మడిచి సంచులు పెడితే నేను చేత్తో పుచ్చుకెళ్తాను నేనే పుచ్చుకెళ్ళాలి చేత్తో ఆయనకు అర్థమైంది పిల్లలతో ఇంపాసిబుల్గా ఉంటుంది అని మా చిన్నబ్బాయి ఇదే అడిగాడు నన్ను వాడికి రథం కావాలి ఆ రథం వాడే తోలాలి రథం వాడే ఇట్లా చిక్ చిక్ అనాలి చిక్ చిక్ అంటే నడుస్తుందా అది చెల్చాలి అనాలి అది వాయిస్ కావాలి దాన్ని దాన్ని కొట్టాలి దాన్ని ఏదో అనాలి వీడికి రాదు అది అడవట్లేదు అని ఏడుస్తాడు మన పిల్లలు చేయరు ఇట్లా ఖచ్చితంగా చేస్తారు ఆయలవారు పిల్లలు ఇలాగే చేస్తారని ఆయన అర్థం చేసుకుని మీ అబ్బాయి మారం చేసినందుకే నువ్వు ఆలస్యంగా వచ్చావని నేను ఒప్పుకుంటున్నాను రామకృష్ణ నువ్వే గెలిచావని చెప్పి ఓ వంద వరహాలు బహుమానం ఇచ్చి మీ పిల్లడికి కావాల్సి నువ్వు కోరిపెట్టమని వంద వరహాలు ఇచ్చి పంపించాను పిల్లలు ఎంత మారం చేస్తారో ఎన్ని రకాలు మరాక్షసి ముద్దుగుంటుంది ఇప్పుడు కొంచెం ఏడుపులు తగ్గినాయి అసలు పెద్దదైంది వన్ ఇయర్ బేబీ గ్లాస్ పాటుకుని అదే పాలు తాగాలి ఆ గ్లాసు అంతెత్తు గాజు గ్లాస్ అదే గ్లాస్ తాగాలి ఆ గ్లాస్ తోటే తాగాలి అదే పట్టుకు తాగాలి పిల్ల పిచ్చిక చిట్టి పిల్ల ఆ గ్లాస్ జారి పడితే అసలు గ్లాస్ మొయ్యలేదు అది కాని ఎంత ఏడ్చేదో నేనే తాగాలి నేనే తాగుతాను అట్లానే ఉంటారు అండి పిల్లలు అంతే మారా అలాగే చేస్తారు కాబట్టి పిల్లల మారాములు ఇలా ఉంటాయి ఎదుటి వరకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఏముంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం కష్టం అంటే మనకేమవుతుంది అంటే మనం ఎలా అనుకుంటాం మన పిల్లలు చేసే మారాములు మనకు అలవాటు ఉంటాయి కొత్త వాళ్ళ పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తే బాబు మా పిల్లలు ఇట్లా కాదమ్మా అనిపిస్తుంది కొంచెం పిల్లలు పెరిగాకంటే మరీ చెప్పేస్తాం ఇంకా అసలు అసలు చేయలేదు అంటాం మా పిల్లలు ఇట్లా చేయలే చిన్నప్పుడు ఏమి వాళ్ళు కాదు మా పిల్లలు చాలా బుద్ధిగా ఉంటాయి ఏటో ఈ కాలంలో పిల్లలు అలా మాట్లాడుకుంటాం కానీ ఎవరి పిల్లలు మారం వాళ్ళ ప్రాణానికి ఎక్కువే మెల్లిగానే ఇప్పుడు చెప్పుకోవాలి అంతే ఈ రెండు చిన్న కథలు తెనాలి రామకృష్ణ కథలు పిల్లలకి చెప్పండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే చెప్పి